నెగిటివిటీ నెగిటివిటీ నెగిటివిటీ. టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ చూసినా, ఎక్కడ చూసినా హాస్పిటల్ ఎంతమంది చనిపోయారు, రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా కేసులు, అంతా ఎక్కడ చూసినా భయం 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 తోటి ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. ఈ వీడియో నెగిటివిటీ కోసం కాదు, ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి మనకు చేతనైనంతలో మనం ఏం చేయగలం, మీకేమైనా చెయ్యాలి అనిపించే వాళ్ళే ఈ వీడియో చూడండి. నేను చేసిన వీడియోస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోగా ఇది నిలిచిపోద్ది. ఎందుకంటే ఈ వీడియోని ఒక టూల్ కిట్ లాగా చూడండి. దీనివల్ల ఒక్కరి ప్రాణమైనా కాపాడబడితే అంతకు మించిన సక్సెస్ లేదు. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అసలు ప్లాస్మా డొనేషన్ అంటే ఏంటి, ప్లాస్మా డొనేట్ ఎవరు చేయొచ్చు, ప్లాస్మా డొనేట్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ప్లాస్మా డోనర్స్ మనం ఎక్కడి నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, ఏ రిసోర్సెస్ ఏ వెబ్సైట్స్ నుంచి మనం వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మనం అప్రోచ్ అవ్వచ్చు, అసలు నేనే ఒక ప్లాస్మా డోనర్గా ఎలిజిబుల్ అయితే నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ ఈ ప్లాస్మా డొనేట్ చేయొచ్చు, వీటి అన్నిటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు లభిస్తుంది. నేనే మన పెద్ద డాక్టర్నా, నువ్వు చెప్తే మేము వినడం ఏంటి అని అనుకోకుండా, జస్ట్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, నేను రీసెర్చ్ చేసి రిలయబుల్ సోర్సెస్ తోటి కనుక్కున్న ఇన్ఫర్మేషన్ తోటే చాలా జాగ్రత్తగా ఈ వీడియోని నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండా జస్ట్ మన వల్ల మనం ఎంత సాయం చేయగలమో అన్న విధంగా ఆలోచించి చేస్తున్న వీడియోకి మీ అందరి సపోర్ట్ లభిస్తుంది అని ఆశిస్తున్నాను. ఇక ఈ వీడియో కమర్షియల్ పర్పస్లో అస్సలు తీయట్లేదు. ఈ వీడియో ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ ప్రతిదీ డొనేషన్కే వెళ్ళుద్ది. ఈ వీడియో ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ కుషియాన్ ఫౌండేషన్ ఎవరైతే ఫ్రీగా ఆక్సిజన్ సప్లై చేస్తున్నారో వాళ్ళకి డొనేషన్ వెళ్ళుద్ది. దాని డిస్క్రిప్షన్, నా వీడియో డిస్క్రిప్షన్ కింద డీటెయిల్స్ పెడతాను. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేస్తే, అసలు ప్లాస్మా అంటే ఏంటి, ప్లాస్మా అంటే మన బ్లడ్లో 55% లిక్విడ్ స్టేట్లో ఉన్నదాన్ని ప్లాస్మా అంటారు. మిగిలిన 45% ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఇవన్నీ పోగా మిగిలింది లిక్విడ్ స్టేట్లో ఉన్న 55% ప్లాస్మా. ఈ 55% ప్లాస్మాలో ఆల్మోస్ట్ 90% లిక్విడ్, ఒక వాటర్ ఉంటుంది. మిగిలిన ఆ 10% ఏదైతే ఉందో మన బాడీకి అవసరమైన మినరల్స్, విటమిన్స్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యాంటీబాడీస్ ఈ 10% ప్లాస్మాలో ఉంటాయి. సో ఈ యాంటీజెన్స్ అంటే ఏంటి, యాంటీజెన్స్ అంటే ఏం లేదు, మన బాడీలో ఎక్స్టర్నల్గా ఏదైనా ఎనిమి వైరస్ వచ్చిందనుకో, మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఫైట్ చేసి దాన్ని తరిమేసి దాన్ని చంపేలా చేస్తుంది. ఇప్పుడు మనకున్న యాంటీజెన్ ఏంటి, వైరస్ ఏంటి, కరోనా వైరస్, కోవిడ్. ఈ వైరస్ని డిటెక్ట్ చేసి ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. సో ఈ ప్లాస్మాలో ఫిబ్రినోజిన్ అనే ఒకటి ఎలిమెంట్ ఉంటుంది, అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి పనికొచ్చేది. ఇది తీసిన తర్వాత మిగిలిన సెరం ఏదైతే ఉంటుందో ఆ సెరంని మనము ఏదైతే పేషెంట్కి అవసరం ఉందో అది ఎక్కిస్తామన్నమాట. అసలు ప్లాస్మా ఎవరు డొనేట్ చేయొచ్చు, ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళు, అంటే లాస్ట్ 28 డేస్లో కరోనా నుంచి రికవర్ అయిన వాళ్ళు దీనికి అర్హులు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఏజ్ 18 నుంచి 65 ఇయర్స్ లోపల ఉండాలి, వాళ్ళ వెయిట్ 55 కేజీస్ కన్నా ఎక్కువ ఉండాలి, వాళ్ళ హిమోగ్లోబిన్ +12 కన్నా ఎక్కువ ఉండి, వాళ్ళకి ఎటువంటి డిజీజెస్ ఉండకూడదు, అంటే రక్తం ట్రాన్స్ఫర్ అవుతే ఎటువంటి ఇన్ఫెక్షియస్ డిజీజెస్ ఉంటాయి, HIV, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ట్యూబర్క్యులోసిస్, హార్ట్, లివర్, కిడ్నీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, ఇవన్నీ లేకుండా ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈ రక్తం మనం సేకరించవచ్చు. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నో క్రోనిక్ డిజీజ్, నో కోమార్బిడిటీ అండ్ నో డయాబెటీస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అర్హులు కాదు. ప్లస్ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఒక్కసారైనా వాళ్ళ లైఫ్లో అయ్యి ఉంటే, ఎవరైతే ఒక్కసారైనా కన్సీవ్ అయ్యి ఉండి ఎవరైనా పిల్లల్ని కన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. సో మ్యాక్సిమం ఇది ఒక మెన్ అబ్బాయిలు ఎక్కువగా ఇది ప్లాస్మా డొనేట్ చేయడానికి ఒక సదావకాశం, గొప్ప అవకాశం, ఒక హీరోగా నిలిచే అవకాశం. ఎవరైతే ఆల్రెడీ ప్లాస్మా వేరే డోనర్ నుంచి తీసుకున్నారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాదు డొనేట్ చేయడానికి. సో ఇన్ని రిక్వైర్మెంట్స్ అండ్ కండిషన్స్ సూట్ అవుతేనే వాళ్ళు డొనేట్ చేయగలరు. సో వన్స్ వాళ్ళు డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక సూటబుల్ వీనస్ యాక్సెస్ ఉండాలి. వీనస్ అంటే ఏదైతే వేన్ ఉందో, ఒక సూటబుల్ వేన్ ఈ చేతికైనా కానీ ఈ చేతికైనా కానీ ఉంటే కానీ వాళ్ళు డొనేట్ చేయలేరు. అంటే ఏదైతే మిషన్ బ్లడ్ని వాళ్ళు తీసుకొని ప్లాస్మాని డివైడ్ చేసి మళ్ళీ రిటర్న్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అది మన బాడీలోకి తిరిగి ఎక్కిస్తారు. కాబట్టి ఒక సూటబుల్ మేజర్ వెయిన్ వాళ్ళకి యాక్సెస్ ఉంటేనే అది చేయగలరు. సో ఎట్ అండ్ యావరేజ్ ఒక 10 మంది అలా డొనేట్ చేయడానికి వెళ్తే అందులో ఓకే వాళ్ళకి సఫిషియంట్ యాంటీబాడీస్ ఉండి ఇలా కరెక్ట్ వీనస్ యాక్సెస్ ఉన్న వాళ్ళు అరౌండ్ 3 మెంబర్స్ ఉంటారు. అంటే 10 మందిలో యావరేజ్గా 3 మెంబర్సే సూటబుల్ అవుతున్నారు. సో ఇంత తక్కువ రేషియో ఉంది కాబట్టి మన సైడ్ నుంచి మనము ఎవరైతే కోవిడ్ నుంచి ఏంటి సర్వైవ్ అయ్యి మంచిగా యాంటీబాడీస్ ఉన్నాయని టెస్ట్లో కనుక వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు తప్పకుండా ప్లీజ్ మీ తరపు నుంచి డొనేషన్ చేయండి. మీరు ఒక హీరోగా నిలవండి. ఈ బ్లడ్ని మనము ఎప్పుడు డొనేట్ చేయొచ్చు, అంటే ఈ ప్లాస్మా మనము ఎప్పుడు డొనేట్ చేయగలము అనంటే, మీరు కోవిడ్ పాజిటివ్ అయి ఉండి మీరు దాని నుంచి బయటపడి సర్వైవ్ అయ్యి మళ్ళీ నెగిటివ్ టెస్ట్ వచ్చిన తర్వాత వితిన్ 28 డేస్ 28 డేస్లో 3 వీక్స్ 28 డేస్లో మీరు ఈ ప్లాస్మాని డొనేట్ చేయొచ్చు. సో డొనేట్ చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా,
అసలు ఒక్కసారి డొనేట్ చేస్తే అది ఎంతమందికి యూజ్ అవుతుంది? ఒక పర్సన్ డొనేట్ చేస్తే అరౌండ్ 400 to 500 ml ప్లాస్మాని డొనేట్ చేశాడనుకో, అది ముగ్గురు పేషెంట్స్ని రక్షించగలదు. సో ఇది ఏదో ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 నెలలు ఆగాలి అన్నట్టు ఉండదు. ఇది నార్మల్ బ్లడ్ డొనేషన్ టైప్ కాదు. బ్లడ్ డొనేట్ చేస్తే ఏమవుతుందంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బ్లడ్తో పాటు వెళ్ళిపోతాయి, కాబట్టి అవి రీజనరేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో అందుకని కొంచెం 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ డొనేట్ చేస్తాం. కానీ ఇందులో అలాంటిది ఏమీ ఉండదు, ఎందుకంటే ఇందులో ఓన్లీ ప్లాస్మానే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ ప్లాస్మా తీసుకుంటే మన ఏదైతే రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో అవి మళ్ళీ రిటర్న్ మనకే ఇస్తారు. ఓన్లీ వాళ్ళకి కావాల్సిన ఆ లిక్విడ్ పార్ట్ ప్లాస్మాని తీసుకొని వాళ్ళు డొనేట్స్కి ఇస్తున్నారు. సో మీరు ఇందులో భయపడాల్సింది ఏం లేదు. మరి నాకు నేను డొనేట్ చేస్తే మళ్ళీ నా దగ్గర రెసిస్టెన్స్ ఏమైనా తక్కువ అవుతుంది అంటే అలాంటిది ఏమి ఉండదు. మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా యాంటీబాడీస్నే మీకు ఎక్కువయ్యాయి కాబట్టి మీరు డొనేట్ చేస్తున్నట్టు. దీనివల్ల మీ రెసిస్టెన్స్కి ఎటువంటి లోటు ఉండదు. మీరు ఒక్కసారి ప్లాస్మా డొనేట్ చేశారంటే మళ్ళీ 15 డేస్ తర్వాత కూడా డొనేట్ చేయొచ్చు. అలా 3 టైమ్స్ మొత్తం మీరు డొనేట్ చేయొచ్చు. ఇంకో భయం ఉండొచ్చు, ఈ ప్లాస్మా డొనేట్ చేస్తే నాకు సేఫ్టీ ఉంటుందా, ఎందుకంటే మళ్ళీ కోవిడ్ పేషెంట్స్ తోటి నాకు కాంటాక్ట్లో ఉండి నాకు ఏమన్నా మళ్ళీ కోవిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అని ఏదైతే భయం ఉంటుందో అటువంటి భయం ఏం అక్కర్లేదు. ఎక్కడైతే డొనేషన్ మనం చేస్తామో అది కోవిడ్ హాస్పిటల్స్కి దూరంగానే సేఫ్ లొకేషన్స్లో దీన్ని మనం డొనేట్ చేయొచ్చు. సో మనము డొనేట్ చేయాలి అనుకుంటున్నాం, ఎలా డొనేట్ చేయొచ్చు? మనకి కొన్ని వెబ్సైట్స్ నేమ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ వెబ్సైట్లో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, మీ నేమ్ని, మీ బ్లడ్ గ్రూప్ని, మీరు అన్ని అందులో ఇన్పుట్ డేటా పెడితే వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉంది ఈ పేషెంట్కి ఈ బ్లడ్ గ్రూప్ ప్లాస్మా వాళ్ళకి అవసరం ఉంది అన్నప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళే మీకు కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎక్కడైతే సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళి మీరు డొనేట్ చేయొచ్చు. నార్మల్గా ఈ డొనేషన్ అనేది బ్లడ్ బ్యాంక్స్లో జరుగుతుంది. సో ఇది కాకుండా మీ అంతా మీరు ఇంత వెబ్సైట్లో వెళ్ళకపోయినా కానీ మీరంతా మీరు కోవిడ్ నుంచి రికవర్ అయ్యారు, 1 మంత్ టైం అయిపోయింది, మీకు నెగిటివ్ టెస్ట్ వచ్చింది అన్నప్పుడు మీరే ఓన్గా ఒక బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి అక్కడ నార్మల్ ఏదైతే బ్లడ్ డొనేట్ చేస్తున్నప్పుడు ఏవైతే టెస్టులు చేయించుకుంటారో, మీకు సూటబిలిటీ ఉంది, మీకు యాంటీబాడీస్ ఎక్కువ ఉన్నాయని వాళ్ళు టెస్టులో వాళ్ళు మీకు ఓకే అని అంటే అప్పుడు మీరు అక్కడ డైరెక్ట్ డొనేట్ చేయొచ్చు. దీనివల్ల మీరు 3 ప్రాణాలని ఒక్కసారి డొనేట్ చేస్తే కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు చాలామందికి రిక్వైర్మెంట్ ఉంది, చాలా తక్కువ మందికి ఇంత సూటబిలిటీ ఉంటుంది. అంత సూటబిలిటీ ఉన్న వాళ్ళు ప్లీజ్ మీ సైడ్ నుంచి వెళ్ళి ఒక్క ప్రయత్నం చేయండి. మీకు వాళ్ళ ఆశీర్వాదంతో మీకే ఒక ఎంకలేని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే వ్యాక్సినేషన్ వేసుకుందాం అనుకుంటున్నారో, అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చి వాళ్ళు నెగిటివ్ అయిపోయి ఇక వ్యాక్సిన్ వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యాక్సిన్ వేసుకునే ముందు ప్లీజ్ ఒక్కసారి మీ ప్లాస్మాని డొనేట్ చేయండి. మీరు వ్యాక్సిన్ వేసుకున్నాక మీరు డొనేట్ చేస్తే దానివల్ల లాభం ఉండదు, కాబట్టి వ్యాక్సిన్ వేసుకునే ముందు ఒకసారి డొనేట్ చేయండి. అదే మీరు వేసుకోగానే రిక్వైర్మెంట్ ఉంటుందా, అది వేస్ట్ అయిపోతుందేమో అన్న ఆలోచన లేదు. మీరు ఒక్కసారి డొనేట్ చేస్తే అది 12 మంత్స్ వరకు స్టోర్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. సో కైండ్లీ డూ ద నీడ్ఫుల్, బిఏ కరోనా వారియర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ ప్లాస్మా. కాన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ అనేది ఏదో ఇప్పుడు కనుక్కున్నది కాదు, దీనికి ఎన్నో డిజీజెస్ కోసం ఆల్రెడీ వెల్ ప్రూవ్డ్ థెరపీ. సో దీని ఫస్ట్ టైం జర్మనీ సైకాలజిస్ట్ ఎమిల్ ఓన్ బెహ్రింగ్ 1890లో కనుగొన్నాడు. స్పానిష్ ఫ్లూ H1N1 1918లో వచ్చినప్పుడు దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత మనము 2009లో వచ్చిన H1N1 అప్పుడు కూడా దీంతో సక్సెస్ఫుల్ అయ్యారు. 2014లో ఎబోలా వైరస్ అప్పుడు కూడా ఇది మనకి పాజిటివ్ సక్సెస్ రేట్ని ప్రూవ్ చేసింది. ఇక 2015లో కూడా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్కి కూడా మనము ఈ ప్లాస్మా థెరపీ తోటి వ్యాధిని నయం చేశామన్నమాట. సో ఇంత ఎఫిషియెంట్ ఉంటుంది మన ఈ ప్లాస్మా థెరపీ. అసలు ఏ టైంకి ప్లాస్మా థెరపీ స్టార్ట్ చేయాలి? మొత్తం చేజారిపోయి వాళ్ళు వెంటిలేటర్స్ మీద ఉన్నప్పుడు ఈ ప్లాస్మా థెరపీని స్టార్ట్ చేస్తే ప్రయోజనం ఉండదు. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ థెరపీ కాబట్టి ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. అలా అని చెప్పి ఇనిషియల్ స్టేజ్లో, మైల్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు చేసిన లాభం ఉండదు. అంటే వాళ్ళు యాంటీవైరల్స్కి రెస్పాండ్ అవ్వకుండా, స్టెరాయిడ్స్ ఇచ్చినా కానీ రెస్పాండ్ అవ్వకుండా, వాళ్ళకి ఎక్స్టర్నల్గా ఆక్సిజన్ సప్లై వాళ్ళు తీసుకుంటున్న టైంలో ఇది కరెక్ట్ టైం. మీరు ఓకే ప్లాస్మా థెరపీ వీళ్ళకి యూస్ఫుల్ ఉంటుందని చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్. అంతేగాని మొత్తం చేజారిపోయి లాస్ట్కి వాళ్ళు వెంటిలేటర్ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తే దీనికి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత అంత ఎఫిషియెంట్గా ఈ యాంటీబాడీస్ యాక్ట్ చేయలేదు. సో కైండ్లీ కరెక్ట్ టైంకి రెస్పాండ్ అయ్యి ఈ దీన్ని యూస్ చేసుకోండి. మనము మన ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్స్, నర్సెస్, మెడికల్ స్టాఫ్, ఆర్మీ, ప్రతి ఒక్కరు, శానిటరీ వర్కర్స్, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు మన కోసం ఇంత శ్రమిస్తున్నప్పుడు మీ సైడ్ నుంచి మీరు ఒక గొప్ప అవకాశంగా దీన్ని యూటిలైజ్ చేసుకొని ఎవరైతే సూటబుల్ ఉన్నారో మీరు మీ ప్లాస్మాని డొనేట్ చేయండి. బిఏ కరోనా వారియర్ అండ్ ప్లీజ్ డొనేట్ ప్లాస్మా. మీరు అందరూ అనుకోవచ్చు నువ్వు వెటరన్, నువ్వు ఏమైనా గొప్పవాడువా, నువ్వు చెప్తే మేము ఎందుకు వినాలి అని మీకు అనిపించినా ఇట్లాంటి వీడియోస్ ఇంత ఎండ్ వరకు కూడా మ్యాక్సిమం ఎవ్వరు చూడరు.
నాకు తెలుసు నేను ఏదైనా ఫ్యామిలీ బ్లాగ్ కానీ ఇంట్రెస్టింగ్ ఏదైనా తీస్తే జనాలు ఎలా చూస్తారని తెలిసి నేను ఈ వీడియో చేయడానికి ఒక్కటే రీజన్, ఎటువంటి మానిటరీ కమర్షియల్ పర్పస్లో కాదు ఈ వీడియో చేస్తుంది, ఓన్లీ మానవత దృక్పథంతో నా వరకు నేను వచ్చింది చేస్తున్నాను. మరి నువ్వే ఇవ్వచ్చు కదా, అంటే నాకు కోవిడ్ ఇంకా రాలేదు, ఒకవేళ వచ్చి ఉండి నేను సూటబుల్ అంటే నేను ఇచ్చేవాడిని. సో మీ సైడ్ నుంచి మీలో ఎవరైనా కోవిడ్ నుంచి బయటపడి స్ట్రాంగ్గా ఉండి మీ యాంటీబాడీస్ టెస్ట్లో మీరు డొనేట్ చేయొచ్చు అని కనుక రిజల్ట్ వస్తే ప్లీజ్ మీరు మీలాగా బాధపడ్డ వాళ్ళ గురించి మీ ఫ్యామిలీ మెంబర్కే కనుక వస్తే మీ యాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకొని మీరు డొనేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఇదే వీడియోని నేను ఎంతో నెగిటివ్ వేలో మీకు ప్రజెంట్ చేయొచ్చు. స్టార్టింగ్లో మన టీవీ న్యూస్ ఛానల్స్లో న్యూస్ పేపర్లో చెప్పినట్టు ఇంతమంది చచ్చిపోయారు, ఆక్సిజన్ లేక అదైపోయింది ఇదైపోయింది, పాలిటిక్స్ ఆ పార్టీ వాళ్ళు పెట్టిన ఏంటి ప్రచారంలో ఎక్కువ మందికి ఇట్లా అయిపోయింది, కుంభమేళ వల్ల ఇలా అయిపోయింది, ఇలాంటి ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో హ్యాష్ ట్యాగ్స్, ఎన్నో నెగిటివ్ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేసి దీంతో అల్టిమేట్గా మనకి వచ్చే లాభం ఏం లేదు. మనము మన సైడ్ నుంచి మనం పాజిటివ్ వేలో దీనికి ఒక సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్న ఉద్దేశంతో నేను కొన్ని వీడియోస్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో ఆక్సిజన్ సప్లై దాని గురించి, ప్లస్ హోమ్ రెమెడీస్, మనము కరోనా ట్రీట్మెంట్ ఒకవేళ హాస్పిటల్స్ అన్నీ నిండిపోతే మనము ఏం చేయగలం, ఇంట్లోనే ఉంటే దాన్ని మనం ఎలా ట్రీట్ చేయగలం అన్నది నేను డాక్టర్స్ తోటి మాట్లాడి రిలయబుల్ సోర్సెస్ తోటి కనుక్కున్న ఇన్ఫర్మేషన్ తోటి మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాస్మా డొనేషన్ మీద ఈ చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు నలుగురికి షేర్ చేయండి. ఇది నా ఛానల్ కోసం అని కాదు, మీ మన కోసం. ఏంటంటే మీ ఒక్క షేర్ వల్ల ఒక్క ప్రాణమైనా వాళ్ళు కాపాడగలిగితే అంతకు మించిన సక్సెస్ లేదు. నా మెయిన్ ఇంటెన్షన్ అదే. ఈ వీడియోని చాలామందికి షేర్ అయ్యేలా చేయండి. మీ ఒక్క షేర్ చాలా మందికి యూస్ఫుల్గా ఒక ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు. జై హింద్.